నా జీవితం ఇలా అవ్వడానికి కారణం ఎన్టీఆర్ అంటూ లైవ్లో ఏడ్ చేసిందట రేణు దేశాయ్. సో నా లైఫ్ ఇలా అయిపోయిందంటే దానికి కారణమే జూనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్తోంది. మొత్తానికి రేణు దేశాయ్ అలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అందరూ కూడా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతుంది. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ గురించి మరి రేణు దేశాయ్ కన్నీళ్లు పెట్టుకోవడం దేనికి అంటే ఎన్టీఆర్ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. సో చరణ్ అలాగే తారక్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అకిరణ్ చూడడానికి చరణ్ వచ్చినప్పుడు తారక్ కూడా అప్పుడప్పుడు వస్తుంటారు. ఆ టైంలో మరి నేను చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ అలాగే మరి సినిమాలకి సంబంధించినటువంటి కొన్ని ఎడిటింగ్స్ చూసి ఆయన ఆశ్చర్యపోయారు. మీలో ఒక మంచి యాక్ట్రెస్ ఉంది, మరి ఎందుకు తనని పక్కన పెట్టేస్తారు? సో మీ లైఫ్లో పర్సనల్గా జరిగినటువంటి విషయాల్ని ప్రొఫెషనల్గా తీసుకొచ్చారు. సో మీరు మరి బాబాయ్ పవన్ కళ్యాణ్తో సినిమాలు ఆపేసినంత మాత్రాన మీరు సినిమాలు పూర్తిగా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మళ్ళీ నటిస్తే అది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మీరు సంతోషంగా ఉంటే పిల్లలు ఆనందంగా ఉంటారంటూ ఎన్నోసార్లు నాకు చెప్పేవాడు. అంతేకాదు రవితేజ సినిమాలో ఆపర్చునిటీ తీసుకొచ్చింది కూడా ఎన్టీఆరే. అందుకే ఎన్టీఆర్ వల్ల నా లైఫ్ ఇప్పుడు మళ్ళీ రీజనరేట్ అయింది. సో ప్రస్తుతం నేను నా కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాను, పిల్లలు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ క్రెడిట్ అంతా కూడా ఎన్టీఆర్దే అంటూ చెప్తోంది మన రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత ఆమె చేసిన రెండు సినిమాలు అది పవన్ కళ్యాణ్తో. సో మరాఠీలో కూడా ఆమె సినిమాలు చేయలేదు, కానీ ఇప్పుడు తన కొడుకును పెట్టి ఒక మరాఠీ షార్ట్ ఫిల్మ్ తీసింది. అలాగే ఇప్పుడు మరికొన్ని సినిమాల్లో సైతం ఆమె నటిస్తోంది. సో టైగర్ నాగేశ్వరరావు అంటూ ఆమె మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అందుకే దీనికి కారణం క్రెడిట్ అంతా కూడా ఎన్టీఆర్కి ఇస్తోంది రేణు.